తాను మాటల మనిషిని కాదని చేతల మనిషినని తనకు ఒకసారి అవకాశం ఇస్తే 10 నెలల్లోనే 20 సంవత్సరాలలో జరిగే అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో చేసి చూపిస్తానని మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. నార్సింగి మండలం జప్తి శివనూర్ కాస్లాపూర్ గ్రామాలలో ఆయన పర్యటించి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోర్ మోటార్తో పాటు 6వ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలో తల్లి లేక తండ్రి చనిపోయిన కుటుంబాల పిల్లలకు 25,000 రూపాయల చొప్పున పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాండ్లను ఆయన అందజేశారు. గ్రామంలో పర్యటించేందుకు వచ్చిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ రోహిత్ రావుకు స్థానిక సర్పంచ్ షేక్ షరీఫ్ ఆధ్వర్యంతో పాటు టపాకాయలు పెడుస్తూ స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చినశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ లు మాట్లాడుతూ మైనంపల్లి రోహిత్ మాటల మనిషి కాదని తన చేతులతోనే పనులు చేసి చూపిస్తారని తెలిపారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు మెదక్ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పేద ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని వారికి సేవ చేయడం ఈ లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతామని, ఎవరు ఎన్ని అడ్డంకులు తెచ్చినా అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు. 10 నెలల సమయం ఇస్తే 20 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని చేసి చూపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుతో పాటు స్థానిక సర్పంచ్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, నర్సింగి మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అంతునేయ రాజేష్, మైనార్టీసెల్ మండల అధ్యక్షులు రుక్ముద్దీన్, మాజీ సర్పంచ్ అంజయ్య పరశురాం, మడూర్ పిఎస్సిఎస్ డైరెక్టర్ రామచందర్, సంకాపూర్ ఉప సర్పంచ్ అనిల్ గౌడ్, చినశంకరంపేట ఉప సర్పంచ్ చిరంజీవి, అరుణ్ యాదవ్, చేగుంట మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు మల్లేశం గౌడ్, మహేష్ గౌడ్, గణేష్ యాదవ్, చందు యాదవ్, బోయిని ప్రభాకర్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నార్సింగ్ మండలంలో కలిసినప్పటికీ శంకరంపేట మండలం ప్రజలము ఇప్పటికీ కలిసిమెలిసే ఉంటున్నాము. ఏ కార్యక్రమం జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా రావడం పోవడము మరి అన్నదమ్ముల సోదరి భావంతో వెలుగుతా ఉన్నాము. మరి గతంలో మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి నేను ఎంపీపీగా పనిచేయడం జరిగింది. ఇక్కడనే మన స్కూల్ ముందు వాటర్ ప్రాబ్లం ఉందంటే అప్పటి నుంచి అయినా శివుడు గ్రామ ప్రజలు నీళ్ళే అడిగారు. ఒకటి డ్వాక్రా గ్రూప్ కోసం మహిళా సంఘం అడిగిండ్రు. అప్పుడు మరి నేను హనుమంతరావు ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు కూడా మరి గతంలో హనుమంతరావు కూడా ఏ కార్యక్రమం చేసినా ఈ సంఘం కూడా శివనూరు గ్రామం నుంచే మొదలు పెట్టేవారు. మరి ఈ రోజు కూడా మరి రోహిత్ అన్న గారు ఈ రోజు ఇక్కడ వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేసింది కాబట్టి నార్సింగ్ మండలంలో కానీ శంకరంపేట మండలంలో కానీ ఇంకా ఎన్నో విధంగా ఎన్నో వాటర్ ప్లాంట్లు ఓపెనింగ్ చేయాలని